అందరికీ నమస్కారం మనలో పిల్లలకు కానీ కొంతమంది పెద్దలకు కానీ ముక్కులో ఎడినాయిడ్స్ అనేవి కొంచెం వాసి గాలి వెళ్ళటానికి కొంచెం అవరోధం కలుగుతూ ఉంటుంది ఆ భాగాల్లో కొంచెం నొప్పి కానీ ముక్కు ఎప్పుడు కొంచెం శ్వాస అందనట్టు కానీ ఇట్లాంటి ఇబ్బందులు ఎదురవుతుంటే కొంతమంది ఆపరేషన్ చేయించాలనుకుంటారు కొంతమంది ఆపరేషన్ వరకు వెళ్లకుండా వాటి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మందులు వాడి తగ్గించుకుంటారు మళ్ళీ మందులు వాడాల్సిన అవసరం ఇన్ఫెక్షన్ మళ్ళీ వచ్చి వస్తూ ఉంటుంది ఇట్లా రిపీటెడ్గా ఎడినాయిడ్స్ వాపులు వచ్చి కొంచెం ఇబ్బంది ఎక్కువగా ఉంటూ ఉంటుంది మరి ఇలాంటి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వాపు వచ్చినప్పుడు అవి తగ్గాలంటే మరి న్యాచురల్గా ఏం చేయాలి మామూలుగా మనకి గొంతు భాగంలో టాన్సిల్స్ అని ఉంటాయి ఇవి ఎట్లాగైతే రక్షణ కలిగిస్తుంటాయో ఆహార పదార్థాలు గొంతులో నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్లో సెక్యూరిటీ గార్డ్ల ఇవి ప్రొటెక్షన్ చేస్తూ ఉంటాయి అనమాట హాని కలిగించే క్రిముల్ని వైరస్ బ్యాక్టీరియల్ని పట్టి బంధించి చంపేయటం అక్కడి నుంచి సిగ్నల్స్ ఇవ్వటం బాడీ అంతటికి ఇలాంటి మంచి పనులు చేస్తుంటాయి అట్లాగే ముక్కులో నుంచి గాలి వెళ్ళేటప్పుడు కూడా మరి ఎడినాయిడ్స్ లాంటివి అట్లాంటి రక్షణ వ్యవస్థను కలిగిస్తూ ఉంటాయి అన్నమాట అవి తొలగించేసుకోవటం మంచిది కాదు కదా వాటికి ఇన్ఫెక్షన్ వస్తున్నది వాపు వస్తున్నది అంటే వాటికి అట్లాంటివి రాకుండా మన అలవాట్లు మార్చుకోవాలనుకోవాలి తప్ప అలాంటి పని చేయకూడదు జత ఎప్పుడు మీకు ఆ ముక్కులో ఎడినాయిడ్స్ ఇబ్బంది వాపు లాగా ఉన్న మీ పిల్లలకు ఉన్న కాస్త వేడి నీళ్లు కాచిచలాచే నీళ్లు తీసుకుని మంచి నీళ్లు కూడా వేడివేడిగా త్రాగటానికి ట్రై చేయాలి రోజులో ఉపవాసం పెట్టండి రెండు రోజులన్నా మూడు రోజులన్నా ఎడినాయిడ్స్ వాపు ఎక్కువ ఉండి ఇన్ఫెక్షన్ ఉంటే అలాంటప్పుడు టూ డేసో త్రీ డేసో ఫోర్ అయినా ఆ తేనె నీళ్లు కలుపుకునేది కూడా వేడి నీళ్ళల్లోనే గోరువెచ్చని నీళ్ళలో కొంచెం అంటే దానికంటే కొంచెం వేడి నీళ్ళలో కలుపుకు త్రాగండి స్లోగా త్రాగితే ఆ వేడికి చాలా ఫ్రీ అనిపిస్తుంది అన్నమాట మీకు అంచేత ఇలాంటి రోజు మూడు నాలుగు రోజులు చేయటం లేకపోతే రెండు మూడు రోజులు మీ వీలది ఇక పిల్లలు కానీ వాళ్ళ వీళ్ళని బట్టి ఇలా చేశాక తర్వాత ఒకరోజు పండ్లు పళ్ళ రసాలు లేకపోతే రెండు రోజులు పళ్ళ రసాలు అట్లా ఉంచండి రెండు రోజులు జ్యూస్ ఫాస్టింగ్ పెట్టచ్చు లేదా ఒక్కరోజైనా సరే తర్వాత ఒకరోజు పళ్ళు ఇలా పెడితే ఈ ఐదారు రోజుల్లో కాస్త అక్కడ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది ఆ వాపు కొంచెం తగ్గుతుందనమాట ఇక ఫర్దర్గా రాకుండా ఉండాలంటే తర్వాత ఏం చేయాలంటే రెగ్యులర్గా ఇలాంటి వాళ్ళకి ఒక అరగంట సేపన్న వ్యాయామాలు చేయించటం మంచిది అనమాట ముఖ్యంగా అంటే పిల్లలైతే వయసులో ఉన్న వాళ్ళకి గుంజీళ్ళు తీయించటం స్పాట్ జాగింగ్ చేయించడం ఆట స్కిప్పింగ్ చేయించటం స్కూల్లో డ్రిల్ చేపిస్తారు కదా పిల్లలకి రకరకాల వ్యాయామాలు వార్మింగ్ అప్స్ అలాంటివి చేయించడం పెద్దలైనా సరే ఇట్లాంటివి చేయండి ఒక అరగంట సేపు ఇట్లాంటివి చేసేసరికి ముక్కు కొంత ఫ్రీ అవుతుంది ఈ గాలి ఫోర్స్కి గాలి రాపిడికి ఆ వాపు న్యాచురల్గా తగ్గుతుందన్నమాట ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఎంచేతంటే గాలి ఎక్కువ అవసరం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఎక్కువ గాలి డిమాండ్తో వెళుతుంటుంది ఆ గాలి హీట్కి రాపిడికి చక్కగా తగ్గుతుందనమాట వాపు అనేది తర్వాత హాఫ్ అన్ అవర్ ఇట్లాంటి వ్యాయామాలు చేశాక ఒక పది నిమిషాలు ప్రాణాయామం చేయించండి ఈ ప్రాణాయామంలో నా సూర్యనాడి ప్రాణాయామం చందనాడి ప్రాణాయామం అల్లం విలోం ప్రాణాయామం ఇట్లా తీసుకుని ఇట్లా వదలడం ఇట్లా తీసుకుని ఇట్లా వదలడం ఇట్లా రెండు మూడు రకాల ప్రాణాయామాలు బాగా చేస్తే మంచిది అనమాట ఈ సూర్యనాడి చందనాడి ప్రాణాయామం అల్లొం విలోం ప్రాణాయామం చాలా బాగా పనికొస్తాయి ఇట్లాంటి వాటికి గాలి ఎక్కువగా ఫోర్స్కి వెళుతుంది కాబట్టి గాలి రాపిడికి ఆ హీట్ కూడా ఎడినాయిడ్స్ వాపు కూడా బాగా తగ్గుతుందనమాట మామూలుగా ఇన్ఫ్లమేషన్ చక్కగా పోతుంది ఇక ఫర్దర్గా ఇట్లాంటి వాపులు ఇట్లాంటివి రాకుండా ఉండాలంటే ఇప్పుడు నేను చెప్పినట్టు చేస్తూ ఐస్ క్రీములు చల్లటివి కూల్ డ్రింకులు పంచదార పదార్థాలు ప్రాసెసర్ ఫుడ్స్ అయిన చాక్లెట్స్ బిస్కెట్స్ ఇలాంటివి తగలకుండా చూసుకుంటే ఈ సమస్య తొందరగా తగ్గుతుంది అనమాట మళ్ళీ భవిష్యత్తులో రాకుండా ఉంటుంది అంచేత ఇలాంటి మెలకువలు తీసుకోకపోతే మాత్రం తరచూ ఇబ్బందులు వస్తాయి ఇట్లా మనకేదో ఇన్ఫెక్షన్ వస్తున్నదని వాటిని అస్తమానం తొలగించుకుంటూ వెళ్ళిపోతే అన్నిటిని టాన్సిల్స్ తొలగించుకుని వాటిని తొలగించుకునే అన్నిటిని తీసుకుంటూ వెళ్ళిపోతే గాల్ బ్లడర్ తీసేసి ఇట్లా ప్రతి పార్ట్ని తొలగించుకుంటూ వెళితే వాటి అవసరం ఉండే కదా డిజైన్ చేసింది అంచేత మన అలవాట్లు మార్చుకోవాలనుకోవాలి తప్ప మనం వాటిని తొలగించుకోవాలి అనుకోకూడదు ఇవి సింపుల్గా మార్పు చేయండి అవి పది ఇరవై రోజులు మారేసరికి తగ్గుతుంది ఇట్లాంటి ఆహారాల్లో కొంచెం జాగ్రత్తపడి పడి సాల్ట్ కొంచెం తగ్గించండి సాల్ట్కి ఇమ్యూనిటీ బాగా డౌన్ అయిపోతుంది అందరిలో అంచేత ఇమ్యూనిటీ బూస్టింగ్కి సాల్ట్ ఎంత తగ్గిస్తే అంత బాగా మంచిది అనమాట మీకు ఇట్లాంటి చిన్న చిన్న మార్పులు చేయండి పిల్లలకైనా పెద్దలకైనా ఈ వాపు ఎడినాయిట్స్ విషయంలో చక్కగా తగ్గి మంచిగా ఫ్రీగా బ్రీతింగ్ నడుస్తుంది అనమాట రోజంతా హాయిగా అనిపిస్తుంది చాలామంది చిన్న ఏజ్ పిల్లలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మీరు ఈ ఐస్ క్రీములు పంచదార చాక్లెట్లు బిస్కెట్లు బాగా పెట్టడం వల్లే మీకు అట్లా సమస్యలు వస్తున్నాయి ఇమ్యూనిటీ తగ్గిపోయి ఆ భాగాల్లో ఇన్ఫ్లమేషన్ వచ్చేస్తుంది అనమాట వాటికి రక్షించాల్సినవే మరి శిక్షించబడుతూ ఉంటాయి అన్నమాట అప్పుడు అంచేత అలాంటి తప్పు మనలో జరుగుతున్నదంటే మన అలవాట్లు మంచివి కాదని ఇట్లా మార్చుకోవాలని పేరెంట్స్ మారి పిల్లల్లో ఇలాంటివి రాకుండా మరి చూస్తారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం